దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 135వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ. ఈ 135వ ఎపిసోడు ఎక్కడ స్టార్ట్ కావాలి అనేది ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పినటువంటి విషయం మీకు ఒకసారి గుర్తు చేసి స్టార్ట్ చేస్తాను. అక్కడ విషయం ఏంటంటే, నాకు వచ్చినటువంటి ప్రశ్నలు అన్య జనముల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క విపరీతమైన ప్రశ్నలు వచ్చేవి. ఒక ప్రశ్న ఏంటంటే, నేను 5 సంవత్సరాల నుంచి యేసుని దూషిస్తున్నా, నాకు ఏమి కావటం లేదు, మీ దేవుడు శక్తివంతుడైతే నాకేమైనా చేయగలిగేవాడు కదా, మీ దేవుడు శక్తివంతుడు కాదు అన్న విధంగా అతను మాట్లాడటం జరిగింది. నేనైతే ఏదో సమాధానం చెప్పపోయినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు, ఫోన్ పెట్టేయటం జరిగింది. కాబట్టి అట్లాంటి విపరీతమైన స్వభావం మనుషుల్లో ఉండటం కారణం సాతానుడు వాళ్ళలో ప్రవేశించి దేవుడి వైపు చూడకుండా అడ్డుకునే దిశలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి మీకైతే ఇటువంటి ప్రశ్నలు మీకు కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి దీనికి సరైన సమాధానం మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో, దేవుడు మరి ఎప్పుడూ కూడా బలవంతం అనే పదం లేకోకుండానే, మరి ఏఎస్కేఎల్ గారికి నాకు చూపించినటువంటి దర్శనంలో కూడా వాళ్ళు వినినాను వినకపోయినాను అన్నంటే ఎంత సౌమ్యంగా చెప్పాడు, బలవంతం లేదు నువ్వైతే చెప్పు అన్నాడు. కాబట్టి నాకు కూడా అదే చూపించారు, కాబట్టి నేను కూడా సౌమ్యంగానే చెప్పడం అనేది నా యొక్క సువార్త ప్రచారంలో ఒక భాగంగా నేను భావించుకుంటూ వచ్చా. అలాగే రావటం జరిగింది. మొదటి నుంచి కూడా ఇలాగే ఉంది. బైబిల్ గ్రంథం అంతా కూడా ద్వితీయోపదేశకాండం 39లో చెప్తాడు ఏమనంటే, మీ ముందే ఆశీర్వాదమును శాపమును మీ ముందే ఉంచుతున్నాను, మీ ముందే ఉంచుతున్నాను అని చెప్తూ, మీరు ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి, దీనికి భూమి ఆకాశాలను సాక్ష్యంగా నిలుపుతున్నాను అన్నాడు. నువ్వు ఆశీర్వాదం కావాలో శాపం కావాలో నిర్ణయించుకునేది నువ్వే, నేనేమి ఇంటర్ఫియర్ కాను దాంట్లో జోక్యం చేసుకోను. ఆశీర్వాదం అంటే ఏంటి, ఇదిగో నేను నా మాటలు విని నా వైపు చూసి నా మార్గంలో ఉంటే నీకు ఆశీర్వాదం, నన్ను తిరస్కరించి వేరే మార్గంలో వెళితే దేవుడు కాని దాన్ని దేవుడు అని నువ్వు వెళ్ళే పక్షం అయితే అది నీకు శాపం. ఈ రెండు నీ ముందు ఉంచా, ఇది ఆశీర్వాదం అబ్బాయి ఇది శాపం అబ్బాయి అని మాకెవరు చెప్పారనుకుంటారేమో, ఆ మాటలు నేను చెప్పిస్తా, ఏది ఆశీర్వాదమో ఏది శాపమో నా ప్రవక్తల దోటి ద్వారా నేను పలికిస్తా, ఇది శాపం ఇది ఆశీర్వాదం అంతే. మీ మీద భూమి ఆకాశాలను సాక్ష్యంగా నిలుపుతున్నానంటే అర్థమేంటి, నేనేం జోక్యం చేసుకోను, నువ్వేం నిర్ణయం చేస్తావో అది చూస్తూ ఉంటా, దానికి సాక్ష్యంగా భూమి ఆకాశాన్ని కూడా సాక్ష్యంగా పెడతా. అంటే ఎక్కడైనా బలవంతం ఉందా, నువ్వేం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఇట్లాగే చెయ్యి అనే బలవంతం ఉందా, లేదు. అది ఎక్కడ చెప్పబడింది, ద్వితీయోపదేశ కాండంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు జరిగినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చింది. యేసుప్రభు వారు రాకముందు 1500 సంవత్సరాలు పైబడినటువంటి కాలంలో రాయించినటువంటి ధర్మశాస్త్రంలో ఈ మాటలు రాయించాడు. దేవుడు ఎక్కడైనా సరే బలవంతంగా నా వైపే చూడు అనే పదాలు ఎక్కడైనా వాడాడా, వాళ్ళ అది నీదే నిర్ణయం అబ్బాయి అని చెప్పాడు. అది ఇప్పుడు అన్ని జనులు భ్రమపడుతున్నారు, కానీ ఈ విషయం వాళ్ళకి తెలియట్లా. మనం సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళందరూ బలవంతంగా లాగేస్తారేమో అనుకుని మన మీద ఎదురుదాడి దిగుతూ ఉన్నారు. ఇప్పుడు నా మీదకి అట్లాంటి ఎదురుదాడే జరుగుతుంది. మీకా గ్రంథం 4:5 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతి యగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము. ఎంత చక్కగా చెప్పారు చూడండి, ఎవరు భయము లేదు, అసలైన దేవుడు చూచేసి ఇదిగో నువ్వు అసలైన దేవుడిని వెళ్ళిపెట్టాడు పోతున్నావని నీకేమి భయం కలగజేయడు, ఎవరు భయం లేకుండా ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు దేవుళ్ళు కాని దేవతల్ని ఆరాధించుకుంటే వెళ్ళిపోతారు కొంతమంది, మరి మనం చెప్పించినా వినరు, అయినా నేను వాళ్ళని ఏం చేయను, ఇజ్రాయెల్ ప్రజలు అనమాట. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరితు, మనకు తెలుసు కాబట్టి దేవుడు ఎవరో, మనము యేసు ప్రభుని నిరంతరం స్మరించుకుంటుంటే వాళ్ళు దేవుడు కాని దానిని దేవతల్ని
వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. నేనే వాళ్ళని కొట్టను తిట్టను. ఎవడి ద్రాక్ష చెట్టు కింద వాడు, ఎవడి అంజూరపు చెట్టు కింద వాడు హాయిగా కూర్చుంటాడు, నేనేం చేయను అంటున్నాడు. ఆనాటి నుంచి చెప్తూనే ఉన్నాడు. వాళ్ళకి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పిస్తాడు ప్రవక్తలతోటి. నువ్వు చెప్పినా మేము వినమయ్యా, మేము వినము అంటే వాళ్ళని ఏమి శిక్షించడం చెప్తున్నాడు. వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కాబట్టి ఆ నరకంలో పడవలసిన శిక్ష అంతా ఏ మోతాదులో పడాలో అక్కడ పడుతుంది. కాబట్టి ఇక్కడ మధ్యలో ఇంకా ఎప్పటికప్పుడు వీళ్ళని ఏం చేసేది ఉండదు. ఇంత చక్కగా చెప్పాడు దేవుడు. ఎవరో మేకా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పేసడం జరిగింది. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను 5 సంవత్సరాల నుంచి తిట్టినా నాకేం కావట్లేదంటే నీకేం కాదని దేవుడు చెప్పాడుగా, మేకా గ్రంథంలో కూడా చెప్పాడుగా. నీ ముందే ఉంచానయ్యా, నువ్వేది కోరుకుంటా కోరుకో, నువ్వు శాపం కోరుకుంటున్నావు కోరుకో, అంతవరకే. అవి వచ్చేది ఇప్పుడు కాదుగా, నువ్వు చనిపోయిన తర్వాత నీకు వచ్చేది అది నరకం. అట్లాగే ఇప్పుడు ఇప్పుడేం లేదు. ఇప్పుడు నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నా నిన్నేం చేసేది లేదు. నువ్వు ఏ దేవతలను ఆరాధించినా నిన్ను ఏం చేసేది లేదు. నువ్వు హాయిగా చేసుకోవచ్చు. ఇదిగో తెలిసిన నా ప్రజలంతా నన్ను ఆరాధిస్తారు, మీరు ఏదేటో పోతూ ఉంటారు, మీ జోలికి నేను వచ్చేది లేదు అంటున్నాడు. శిక్షిస్తానని అక్కడ చెప్పట్లేదుగా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువును దూషించినటువంటి వాళ్ళకి ఇక్కడే శిక్ష రాకపోవడం కారణం ఏంటి? దేవుడే చెప్పాడు ఇప్పుడు నీకు ఏమి రాదబ్బాయ్, వచ్చేదేదో నువ్వే, నీ శాప మీద నువ్వే మూట కట్టుకుంటున్నావు తప్ప నేను ఇక్కడేం తీసుకొచ్చేది ఏమీ లేదు అని చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఒక తండ్రి తన పిల్లలకి ప్రేమించి చెప్పే మాటల్లాగాను ఉన్నాయా లేవా? ఇది తప్పు నానా ఇది రైటు అని చెప్తున్నా, నువ్వు ఆ తప్పు చేస్తావో రైట్ చేస్తావో ఇక నువ్వే నిర్ణయించుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక తండ్రి ప్రేమను తెలియపరుస్తుంది. మరి ఇదే వచనాలు ఇప్పుడు ఈ ప్రభు రాకముందు 742 సంవత్సరాల క్రితం మేకా ప్రవక్తతో ఇట్లా శాంతంగా ఎవరు బ్రతుకులు వాడు బ్రతుకుతాడు, వాడు నన్ను దూషించినా వాడు తిట్టినా వాళ్ళ జోలికి నేను రాను, కాకపోతే న్యాయం ఏదో అన్యాయం ఏదో ఏది నిజమో ఏది తప్పో ఏది సత్యమో ఏది అబద్ధమో చెప్పిస్తా, వాళ్ళు ఏం చేస్తారో చేసుకుని ఆ శాపం కావాలో ఆశీర్వాదం కావాలో వాళ్ళు కోరుకుంటారు. అదే పదాలు ఇప్పుడు ఏస్కేల్ గారి ద్వారా ఇప్పుడు నాకు చూపించినటువంటి దర్శనం ఏంటి అంటే, నా మీద తిరుగుబాటు చేసిన వారే వాళ్ళు వినినా వినకపోయినా ప్రవక్త ఒకడు వచ్చి చెప్పాడు అని వాళ్ళకి తెలిసే విధంగా నువ్వు చెప్పుకుంటా వెళ్ళబ్బాయ్ అన్నాడు. ఏస్కేల్ గారు ఇప్పుడు క్రీస్తు పూర్వం 593, అదెప్పుడు మేకా గారు 742, అంటే సుమారు 150 సంవత్సరాల తర్వాత ఆయన తర్వాత జీవించినటువంటి ఈ ఏస్కేల్ గారు కూడా మళ్ళీ అదే పందాలో చెప్పాడు. వాళ్ళు భ్రమపడతమే తప్ప యేసు ప్రభు వారు తిరస్కరిస్తే ఇక్కడికిక్కడ ఏదో నష్టం చేస్తానని దేవుడు చెప్పలా, ఇక్కడికిక్కడ నష్టమేమి జరుగుతుందని ఆయన చెప్పలా. దేవుడు తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పు ప్రకారం వాళ్ళు వెళ్ళవలసిన చోట్ల ఆయన నిర్ణయిస్తాడు. కాకపోతే ముందుగా దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు కాబట్టి ముందుగా అబ్బాయి నీకు దీని ద్వారా నీకు ఈ శిక్ష వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభును దూషించిన వారికి సమాధానం ఏంటి అంటే, ఇదిగో బాబు మీకు రావాల్సిన శిక్షను మీరే కోరుకుంటున్నారు, అది ఇక్కడ కాదు, మీరు చనిపోయిన తర్వాత మీకు రావాల్సిన శిక్ష ఏదో అక్కడ మీకు ఇవ్వబడుతుంది అని మనం చెప్పాలి అంతే. అంతే తప్ప ఇక్కడ మాత్రం దేవుడు ఇగో ఈ వాక్యాల వెలుగులో దేవుడు ఇక్కడ ఏమి శిక్షించడు, మీకు శిక్ష రాకపోవటం కారణం అదే అని మీరు చెప్పవచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఆ శాపం వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకుంటున్నారు అనే విషయం జకర్యా గ్రంథం 7:13-14 చెప్పారు. ఆ 7:13-14 వాళ్ళ నాశనము వారే తెచ్చుకున్నారు, మనోహరమైనటువంటి తమ దేశాన్ని పాడు స్థితికి వాళ్ళు నా మాట వినక తెచ్చుకున్నారు అంటారు. అంటే వాళ్ళ ప్రవర్తన ద్వారానే అది అంతా నాశనం వస్తుంది, కానీ నేను కాదు చేసేది, మీరంతటా మీరే నరకానికి కావాలని వెళుతున్నారు అని చెప్పి. ఇక రెండో ప్రశ్నకి వెళ్దామా? ఇట్లాంటి జటిలమైన ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి దేవుడు ఇక్కడ శిక్షించడా శిక్షించడా అనేది రుజువు కాదు, వాళ్ళ శిక్షించడం అని కూడా దేవుడు చెప్పడమే చెప్పాడు. మరి జ్ఞానం మట్టుకే బోధించమని చెప్పడం జరిగింది. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, మనకు కష్టాలు వస్తే మేము కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చినవని నమ్ముతామండి, వాటిని భరించుతాము, ఇప్పుడు తప్పులు చేయకుండా ఉంటాం, అంతేగాని వేరే వైపు వెళ్ళమండి అన్నాడు. అంటే నన్ను హెచ్చరిక చేసినట్టు, మీరేదో కష్టాలు వచ్చినాయని చెప్పేసి 60 సంవత్సరాలు ఒక చోట ఉండి ఇవాళ యేసు ప్రభు అంటూ వెళ్ళారు, మేమేం చేస్తామని తెలిసే కష్టాలు వస్తే
ఇదంతా కర్మ సిద్ధాంతం అనుకుంటాం. ఇదంతా కర్మ సిద్ధాంతం, మేమేం తప్పు చేశాము దానికి శిక్ష వచ్చింది అని మేము కర్మ సిద్ధాంతం అనుకుంటాం. ఆ యొక్క కష్టాలన్నీ భరిస్తాం, భరించి ఇప్పుడు అయ్యో ఇక తప్పు చేయకూడదు మనం, ఇదివరకు తప్పు చేయబట్టే కదా మనకి ఇవన్నీ వచ్చినాయి అని అనుకుని ఇప్పుడు పెద్దగా తప్పులు చేయము. అంతేగాని మేము మతం మార్చుకోమండి అని చెప్పినట్టుగా ఉంది. మేము వేరే వైపు చూడవండి అన్నాడు. మీకులాగా మేము మతం మార్చుకోము అన్న విధంగా చెప్పాడు. ఏ ఆయన ఉద్దేశం ఏంటంటే మీకు ఏదో కష్టాలు వచ్చినాయి, అందుకు మీరు యేసు ప్రభు వైపు వెళ్ళారు, ఆ కష్టాలు వస్తే అట్లా దిగమింగుకుని అట్లా ఉండాలి, కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చినాయి అని అనుభవించాలి తప్ప అట్లా వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పడం చెప్పాడు. ఇక ఆయన మనం ఏమని చెప్పేది వినే పరిస్థితిలో ఏమైనా ఉన్నాడా? నేనైతే పెద్దగా ఏం చెప్పలేదు, మీరు ఆ కర్మ సిద్ధాంతం అన్నారు దాని గురించి నేను చాలా పరిశీలన చేశానండి, నేను యేసు ప్రభు వైపు చూడకముందే ఈ కర్మ సిద్ధాంతం గురించి నేను చాలా పరిశీలన చేశాను, కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఏ కష్టం రాలేదండి, ఆయన ఒక్కడే దేవుడు అనే విషయం తెలిసి వచ్చాను తప్ప నాకు కష్టం వచ్చిందని కూడా నేను యేసు ప్రభు వైపుకి రాలేదు అని ఆయన చెప్పాను. ఆయన పెద్దగా వినలేదు. కానీ మీకు చెప్పాలి, దీనికి ఆన్సర్ ఏంటి, కర్మ సిద్ధాంతం కరెక్టా, మన కష్టాలు వస్తే మనం చేసిన కర్మల ప్రకారం వచ్చినాయి కరెక్టా కాదా అది ఇప్పుడు కాదు ప్రశ్న. యేసు ప్రభు వైపు నేను చూడకముందే నాకు కొన్ని కష్టాలు వచ్చినాయి, కష్టాలంటే నేను జడిసే మనిషిని కాదు, అన్నీ మామూలుగా ధైర్యంగా ఫేస్ చేస్తాను, కష్టాలు వస్తున్నాయి చేస్తున్నా. కానీ కష్టాలు ఎందుకు వచ్చినాయో తెలుసుకోవాలనిపిస్తుందిగా ఎవరికైనా, ఏంటి కష్టాలు, మనం ఏం తప్పు చేయట్లేదే, చిన్నప్పటి నుంచి నా ప్రవర్తన బాగుంది, ఏం తప్పు చేయట్లా, మనం అనుకోకుండా కష్టాలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ దేవుళ్ళని బాగా పూజిస్తున్నాం, పైగా దేవుడు భక్తి లేని వాళ్ళమా ఉంది, అయినా కష్టాలు వస్తున్నాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే మనం తప్పు చేస్తే రావాలి. జనం అనుకునేది ఏంటంటే కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు చేసిన తప్పులే కాదు, ఇదివరకు జన్మలో ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు ఇప్పుడు అనుభవించాలి అంటున్నారు. ఇప్పుడు చేసిన తప్పులు పెద్దగా నాకు కనపడలా, మన పూర్వీకులు చేసిన తప్పులు కూడా మన మీదకి వస్తాయి అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది, అన్యులు కూడా అది చూస్తున్నారు కాబట్టి అదే నమ్ముతారు. అన్యులు కూడా వాళ్ళు చూస్తారు కదా నిత్యము, ఎవరికైనా సరే తప్పు ఇక్కడ ఏదైనా పాపాలు చేస్తే దానికి శిక్ష ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు పూర్వీకులు తప్పులు చేస్తే ఇదిగో పలాని వాళ్ళ పూర్వీకులు చాలా పాపాలు చేశారు, ఆ పాపం అంతా వాళ్ళ మన వాళ్ళకి బిడ్డలకు కొట్టేసింది అంటారు. అట్లా జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, కళ్ళ ముందు కనపడతాయి. కాబట్టి ఇది ఇట్లా వాళ్ళు చేసిన పనుల వల్లే వచ్చిందని చెప్పొచ్చు. కానీ కిందటి జన్మలో ఒకటి ఉంది, అక్కడ తప్పులు చేసినాయి ఇక్కడికి వచ్చినాయి అంటాకి ఆధారాలు నాకు దొరకల. ఇట్లా నేను చూసిన అనేక కుటుంబాల్లో జరిగింది, తప్పు చేసిన వాళ్ళకి బిడ్డ తరాన శిక్ష వచ్చింది, మంచి చేసిన వాళ్ళు బిడ్డ తరాల్లో ఆశీర్వాదాలు వచ్చింది, అన్యుల్లో వచ్చింది, క్రైస్తవుల్లో వచ్చింది, ఇంకో దాంట్లో వచ్చింది, ఇంకో దాంట్లో వచ్చింది, అందరికీ వచ్చింది అది నేను చూశా. ఓకే అంతవరకు యేసు ప్రభు వారు అయితే ఇది ఎలా తెచ్చి ఇచ్చింది నేనైనా భయం స్పష్టంగా చెప్పాడు ఈయన. కానీ వేరే వాళ్ళు అన్యులు ఏమనుకుంటారంటే ఇది కర్మ సిద్ధాంతం అని చూశారు ఇట్లా జరుగుతుందని, ఓహో ఇలా చేస్తే ఇలా అవుతుందని ఒక సిద్ధాంతం రూపొందించుకున్నారు. కానీ పూర్వజన్మ అనే విషయం బైబిల్ గ్రంథంలో దేవుడైతే అసలు ముందుకు జన్మ అనేది లేదు, ఒకే జన్మ మనిషికి. అన్యుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే మనము ఒక జన్మ ఎత్తితే దాంట్లో తప్పులు చేస్తే ఆ తప్పుల వల్ల ఇంకో జన్మలో ఆ శిక్ష వస్తుంది, మళ్ళీ అక్కడ కూడా తప్పులు చేస్తే ఇంకో జన్మ ఎట్లా వస్తుంది, ఎప్పుడు దాకా వస్తుంది, ఆ పాపాలన్నీ పోయేదాకా వస్తుంది, ఆఖరికి దేవుడి సన్నిధికి వెళ్తాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, పరలోకం దేవుడి దగ్గరికి అప్పుడు వెళ్తాడు, అప్పుడు దాకా దేవుడి దగ్గరికి వెళ్ళడు ఈ ఆత్మ, చచ్చిపోతాడు ఈ ఆత్మ, ఇంకో రూపం ఇవన్నీ శిక్షలన్నీ అనుభవించాలి, తప్పు చేసినంతా అనుభవించాలి, శిక్షలన్నీ అయిపోయినాయి ఇక్కడే ఈ జన్మల్లో, శిక్షలన్నీ అనుభవించేదాకా ఇక్కడే, నువ్వు అనుభవించబోతే మళ్ళీ జన్మించేస్తాడు, ఆ శిక్షలన్నీ పోయిన తర్వాతే దేవుడి దగ్గరికి వెళ్ళటం అనేది ఉంది. మరి అటువంటిప్పుడు నరకంలో ఎవరున్నారు, నేను ముందుగానే ఆలోచించాను ఇది, ఎప్పుడు నాకు కష్టాలు వచ్చినప్పుడు నేను యేసు ప్రభు వైపు చూడనప్పుడు, సరే మనం తప్పు చేయలే, మన పూర్వీకులు తప్పు చేయలే, కష్టాలు వస్తున్నాయి, పూర్వజన్మ అంటున్నారు, అసలు పూర్వజన్మ ఉందంటాక ఏమైనా రుజువు ఉందా, పోని ఫలాంది ఉంది అని ఎక్కడైనా పూర్వజన్మ ఉంది అంటాక రుజువు ఉందా, లేదు, అందరూ ఇక మనకు అంతు పట్టంత కష్టం ఏదైనా వచ్చిందంటే ఇదేదో పూర్వజన్మ కర్మఫలితం అని అనేసుకోవటమే తప్ప ఈ రుజువు ఉంది ఫలాని వాడు పూర్వజన్మలో ఈ తప్పు చేస్తే నీకు ఇది వచ్చిందంటాక ఎక్కడ లేదు
అయితే ఈ నరకం అనేది ఒకటి ఉంది కదా, మరి తప్పు చేసిన వాళ్ళంతా నరకానికని, అసలు అనేక మంది నరకానికని, స్వర్గానికి వెళ్ళి చాలా తక్కువ మంది అని లెక్క. కాబట్టి ఈ నరకంలో ఉన్నవాడు ఎవడు? మరి నరకంలో అనేక మంది ఉన్నట్టు మనకు చూస్తాం వాళ్ళ గ్రంథాల్లో కూడా, పలానా పలా పలానా వాళ్ళంతా నరకానికి వెళ్ళారని, పలానా పలాలంతా స్వర్గానికి వెళ్ళారని ఆ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. మరి నరకానికి పలానా పలానా వాడు ఎట్లా వెళ్తాడు? ఇక్కడ ఆ తప్పులన్నీ శిక్షలన్నీ జన్మల రూపాన తీర్చేసుకున్న తర్వాత దేవుడికి ఒకేసారి స్వర్గానికి వెళ్ళాలి కదా, మరి నరకానికి ఎట్లా వెళ్తారు? చాలామంది నరకానికి వెళ్ళారని యమధర్మాల దగ్గర శిక్షలు, పలానా ఆ శిక్ష ఈ శిక్షలు అనుభవిస్తున్నారని ఆ గ్రంథాల్లో కూడా ఉంది. మరి వాళ్ళు ఎట్లా వెళ్ళారు? యమధర్మరాజు శిక్షలు విధించేది లెక్క కరెక్టా? ఇక్కడ తప్పు చేస్తే అక్కడ శిక్ష విధించేది, నరకం వెళ్ళి నరకంలో శిక్ష విధించేది కరెక్టా? లేకపోతే ఇంకో జన్మ వ్యక్తి ఇక్కడే శిక్ష అనుభవించేది కరెక్టా? ఏది కరెక్ట్? కాబట్టి అది దానికి ఆధారం అనేది నేను ముందు నుంచి అది ఆలోచించా. ఇది దీనికి ఇదేదో లెక్కలేదు, ఏదో ఏదో మనకు తెలియని విషయం ఉంది కష్టాలు రావటానికి అనుకున్నా, ఏదో ఒకటి ఉంది కష్టాలు రావటానికి, కానీ పూర్వజన్మ అనే దానికి రుజువులు లేవు, ఏదో ఉంది ఒకటి అని చెప్పి మనం అనుకుంటే, అప్పుడు యేసు ప్రభు వైపు నేను చూసిన తర్వాత, యేసు ప్రభు దర్శనాలు చూపించిన తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నువ్వేమి తప్పు చేయకపోయినా, నువ్వేమి ఫలాని క్రియ చేసావు దానికి నేను ఇస్తున్నాను అంటలా, నువ్వు నాకు అవసరం వచ్చావు అబ్బాయి అని చెప్పి ప్రవక్తలందరికీ కష్టాలు ఎందుకు వచ్చినాయి? ప్రవక్తలందరికీ ఇప్పుడు బోళ్ళ మంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలందరికీ కష్టాలు వచ్చినాయి. వాళ్ళు ఏం తప్పు చేశారని కాదు, నువ్వు నాకు కావాలి, ఇదిగో పలానా పలానా వాళ్ళు నశించిపోతూ ఉన్నారు, వాళ్ళను కూడా దారిలోకి తీసుకురావాలి, కాబట్టి నువ్వు పలానా పలానా పనులు చేయాలి, దాని ద్వారా బోళ్ళని కష్టాలు పడాలి. నువ్వు తప్పు చేసిన దానికి కష్టాలు కాదు, కష్టాలు దేవుడే అనుమతిస్తాడు, మరి అంతే కదా. వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళకి కొంచెం కష్టాలు వస్తాయి, ఆ కష్టాలన్నీ నువ్వు పడాలి అబ్బాయి. నేనేం వాళ్ళని కొట్టను తిట్టను, నిన్ను పంపిస్తా, నీతో చెప్పిస్తా, వాళ్ళే నిన్ను కొడితే కొట్టవచ్చు, కాబట్టి ఆ కష్టం నువ్వు పడాల్సిందే. నేను నిర్ణయించా, మరి నాకేంటండి, నేనేం తప్పు చేయకోకుండా వాడి చేతిలో నేను ఎందుకు ఈ శిక్ష భరించాలి, వాడి చేతిలో ఎందుకు ఈ అవమానాలు పొందాలి నువ్వు అనుకుంటే, దీనికి తగినటువంటిది ప్రతిఫలము నేను పరలోకంలో ఇస్తా. ప్రవక్తలందరికీ బ్రహ్మాండమైనటువంటి మహిమ పరలోకంలో ఇచ్చాడు. నా పిలుపు కూడా ఇప్పుడు అట్లాంటిది అయ్యింది, నువ్వు ప్రవక్త అబ్బాయ్ అన్నాడు. అందుకోసం ఈ శ్రమలు గుండా తీసుకొచ్చాడు. ఈ శ్రమలన్నింటి గుండా రావడానికి కారణం, నాకు శ్రమలు రావడానికి కారణం, నేను ప్రవక్తగా రూపుదిద్దుకొని ఇలా సువార్త ప్రకటన చేయటానికి వీలుగా పరిస్థితులు మలుచుకుంటూ వచ్చాడు. ఇదేంటి కష్టాలు వచ్చేసినాయి అని అనుకున్నాను. మరి ఆ కష్టాలు రావటానికి కారణము దేవుడు పిలుపు. ఇప్పుడు నా ఒక్కడ కాదు, ఈ ప్రవక్తలందరికీ కష్టాలే కదా, ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏం తప్పు చేశారా? చేయలేదు. దేవుడే వాళ్ళని ఆ పిలుపు ప్రకారం తీసుకొచ్చి ఆ కష్టాలు కొన్ని, పౌలు గారు ఉన్నారు, ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన గుర్రాల మీద ఎక్కి హాయిగా రాజులాగా తిరుగుతున్న రోజుల్లో ఆయన సంధించి, అబ్బాయి నువ్వు ఇట్రా, నువ్వు నా సేవ చేయి, ఇవాళ నుంచి అన్యజనులందరికీ నేను దేవుడినని నువ్వు విశ్వపరచు వెళ్ళు, నీకు బోళ్ళని కష్టాలు వస్తాయి ఆయన చెప్తాడు. 2 కొరింథీ పత్రికలో చెప్తాడు, అసలు ఎన్నిసార్లు ఇన్ని దెబ్బలు తిన్నాయి, వీళ్ళ చేతులు ఎలా తిన్నా, దూషించారు, కొట్టారు, తిట్టారు, అన్నం లేక ఎలా అలవటించా, ఎలా చేసేయాలి, ఇన్ని శ్రమలు వచ్చినాయి పౌలు గారికి. రాజులాగా గుర్రాల మీద ఎక్కి తిరుగుతున్న మహామేధావైన పౌలు గారికి అన్ని కష్టాలు రావటానికి కారణం ఏంటి? దేవుడు ఆయన్ని పిలిచాడు. ఈ పిలుపు, ఇదిగో నువ్వు ఇన్ని శ్రమలు గుండా నువ్వు వెళ్లాల్సిందేనబ్బాయి, నీవు ద్వారా అనేక మంది పరలోకానికి వెళ్ళాలి, అందుకు నీ జీవితం త్యాగం చేసేస్తున్నాను నేను. ఈ పౌలు గారు చేసినటువంటి పరిచర్య వల్ల కొన్ని వేల మంది యేసు ప్రభు ఎవరో, నిజదేవుడు ఎవరో గ్రహించారు. ఆ గ్రహించడం వాళ్ళందరూ నరకం తప్పించుకున్నారు పౌలు గారి పరిచర్యలు. అయితే పౌలు గారికి చాలా నష్టం కలిగింది జీవితంలో. దేవుడే ఏర్పరిచాడు అదంతా, ఆ ఏర్పాటు అంటే దేవుడే చేశాడు. పౌలు గారు ఏమైనా తప్పు చేస్తే వచ్చినాయి శిక్షలు? ఏం తప్పు చేయలే ఆయన, దేవుడు ఏర్పాటు అది. ఇతరుల గురించి త్యాగం చేయించాడు తన భక్తుల జీవితాలని.
వీళ్ళకి రావాల్సిందంత ఆయన న్యాయస్థుడు, అన్యాయస్థుడు కాదు దేవుడు. వీళ్ళకి రావాల్సిందంత పరలోకంలో భద్రపరిచాడు. నా విషయంలో కూడా నిన్ను నా అనాదికాల సంకల్పంలో రోమా 8:29 ప్రకారం నిన్ను నేను ముందుగా ఏర్పరచుకుని నా పని నిమిత్తం నిర్ణయించుకున్నానబ్బా అని చెప్పాడు. తర్వాత ఒక దర్శనంలో చూపిస్తాడు, నువ్వు ఇక్కడ అన్నీ కోల్పోతావు, నువ్వు ఇక్కడ అన్నీ చాలా నష్టపోతావు, వీటన్నిటికీ ప్రతిఫలము నీకు పరలోకంలో ఫలాన్ని ఇచ్చానని కూడా చూపించాడు. ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం కావాలి? అట్లా చెప్పగలిగిన దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా, ఎవరికైనా ఉన్నాడా? నీ కష్టాల కారణం నేనే, ఇదిగో ఈ కష్టాల గుండా నడిచి నువ్వు ఫలానా పని చేయవలసి ఉంది, అయితే నీకు రావాల్సిన ప్రతిఫలం మొత్తం నేను ఇక్కడ దాచిపెట్టి ఉంచా చూసుకో అని చూపించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేను ఎంత కోల్పోతే మట్టుకేంటి, ఇక్కడ మొత్తం కోల్పోతే దీనికంటే ఎక్కువ నేను అక్కడ ఇస్తున్నానని చెప్పిన తర్వాత నా చింత ఏముంటుంది? కాబట్టి దేవుడు ఇలా ఏర్పాటు చేశాడు. దేవుడు కర్మసిద్ధాంతం వరకు ఎక్కడి వరకు రైట్ అంటే వాళ్ళు అనుకుంటున్నారు కర్మసిద్ధాంతం, కానీ ఎవరి క్రియాఫలాలను వారికి ఇచ్చేది నేనే అని చెప్పాడు. 20:32-18 చెప్పాడు, బిడ్డ బిడ్డ తరాన మీ క్రియలకు ఫలితం తీసుకొచ్చి చేది నేనే. అది ఒక క్రైస్తవుడు కానీ, యూదుడు కానీ, ఇజ్రాయెల్ కానీ కాదు, ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి లెక్కల ప్రకారం నా దగ్గర నువ్వు ఏం చేస్తే దాని ఫలితం నీకు, నీ పిల్లలకి, నీ మానవాళ్ళకి తీసుకొచ్చేది నేనే. 600 అయినా సరే దాన్ని అమలుపరిచి తీరుతా. నువ్వు తప్పు చేస్తే ఆ ఫలితము దోషము నీ మీద, నీ పిల్లల మీద, నీ మానవులని తీసుకొచ్చి ఇచ్చేది నేనే, అది ఈ రకంగా అమలుపరుస్తా అన్నాడు. ఆహాబు రాజు విషయంలో తేలింది అట్లాగే, వాడు తప్పు చేసి తప్పించుకుపోతా ఉంటే నో, ఆ తప్పుకు శిక్ష అనుభవించేట్టు చేయాల్సిందే అని ఒక పెద్ద ప్రణాళిక, ఫలాని వాడి తప్పు శిక్ష అనుభవించి తీరాలి, ఇలా అమలుపరిచా. కాబట్టి క్రియల ప్రకారం లెక్కలు కట్టేసి ఇచ్చే దేవుడు ఈ దేవుడే. అట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన పుట్టుకుని ఏమన్నాడు నన్ను, మాకు కష్టం వస్తే అట్లా ఊరికనే భరిస్తాం కానీ ఏదో కర్మసిద్ధాంతం అని మేము పుట్టుకున్న వేరే చోటకి వెళ్ళవండి అనేసాడు అంటాడు. మరి తెలిసి తెలియక మరి వాళ్ళకి చెప్పాల్సిన పూచి నాదే, ఇప్పుడు వినడు. ఇప్పుడు మీకు చెప్తున్నా అంటే అర్థం ఏంటంటే మీకు కూడా ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు మీరు ఇట్లా చెప్పవలసి ఉంటుంది, కర్మసిద్ధాంతం తప్పు. కర్మసిద్ధాంతం అంటే క్రియల ప్రకారం, ఎవరి క్రియల ప్రకారం వారికి ఫలితం రావటం అనేది బైబిల్ గ్రంథంలో దేవుడే చేస్తున్నాడు, అందరికీ ఆయనే చేస్తున్నాడు, అన్ని జనులకు కూడా చేసేది ఈయనే. మీరేదో ఇంకో జన్మ ఇంకో జన్మ ఉండే అదంతా వట్టిది, ఈ జన్మలన్నీ వట్టిదే, ఉన్నది ఒకే జన్మ ఏ మనిషికైనా. కాబట్టి నువ్వు చేసిన తప్పులకి ఫలితాలు ఇచ్చేది మాత్రం తప్పు కానీ రైట్ కానీ ఫలితాలు ఇచ్చేది ఒకటికి యేసు ప్రభు దేవుడే. ఇలా జరుగుతుంది, బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పబడి ఉంది. ఫలానా రాజారావు గారి విషయంలో ఆయన కష్టాలు రావటానికి పూర్వజన్మలో చేసిన నేరాలు కావు, అదంతా దేవుడు ఆ తన ఏర్పాటు ప్రకారం ఒక ప్రవక్తగా చేయటం కోసం ఆయన ఏర్పాట్లన్నీ చేశాడు. దీనికి ఫలితం అంతా పరలోకంలో ఇస్తున్నట్టు చూపించాడు. ఇది కథ. మా ప్రవక్తలందరూ అటువంటి వారే, వాడంతా నష్టపోయారు దేవుడు ఏర్పాటు ప్రకారం. ఎవరి గురించి? మీ గురించి. మీ గురించి అంటే యేసు ప్రభు మాకు వద్దు అన్న వారి గురించేనా వీళ్ళందరూ, లేకపోతే దేవుడిని తిరస్కరించిన వారి గురించేగా? పాత గ్రంథంలో ఉన్న వాళ్ళంతా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడిని తిరస్కరించిన వాళ్ళు, అంటే నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. నరకానికి వెళ్ళిపోయేవాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళటానికి కొంతమంది జీవితాలని దేవుడు త్యాగం చేయిస్తున్నాడు. ఈ త్యాగానికి ఫలితం అంతా అక్కడ ఇస్తున్నాడు అని జ్ఞానం సంపాదించుకుంటే దీంట్లో కారణం ఇదబ్బాయ్, ఈ జన్మలు ఇవన్నీ అబద్ధాలు కల్పితాలు, ఇవన్నీ కాదు అని చెప్పే స్థితిలో మీరు ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు 32:18 ఈ క్రియల ఫలాలు నేనే ఇస్తున్నాను అని చెప్పాడు యిర్మీయా గ్రంథం 32:18. నీవు వేల మందికి కృప చూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపాడు. వారి ప్రవర్తనలు బట్టి, వారి క్రియాఫలము బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు. ఇది వచనాలు. నరపుత్రుల మార్గములన్నిటిని, అందులో అన్యుడని లేకపోతే క్రైస్తవుడని తేడా లేదు, యూదుడని గ్రీసు దేశస్తుడని తేడా లేదు అంటారు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల, అంటే అన్యుడని క్రైస్తవుడని తేడా లేదు అని.
కాబట్టి తేడా ఏమీ లేదు. అందరికీ అందరి ప్రవర్తనను బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి క్రియలను బట్టి వాటికి ప్రతిఫలం ఇచ్చుటకైతే, చెడైతే శాపం ఇవ్వాలి, మంచి క్రియ అయితే ఆశీర్వాదం ఇవ్వాలి. అది ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ కన్నులారా చూచుచున్నావు అని చెప్పి ఆ యొక్క యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిస్తుంది. అలాగే యిర్మీయా గ్రంథం 32:27 అంటాడు, నేను యెహోవాను సర్వ శరీరాలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే, ఎవరికి దేవుడు అయినా యెహోవా దేవుడు? సర్వ శరీరాలకి, మనుషులే కాదండి, ఓయ్ మనుషులే కాదు, అసలు శరీరం ఉన్న ప్రతి ప్రాణికి నేనే దేవుణ్ణి, జంతువులు, పక్షులు, పశుపక్ష్యాదులు, జలచరాలు అన్నిటికీ నేనే దేవుణ్ణి, అన్నిటికీ ఏ రకంగా ఎవరికి ఏ ఆహారం రావాలిచ్చేది నేనే, వర్షం కురిపించేది నేనే, గాలి పెట్టింది నేనే, సృష్టిని చేసింది నేనే, సూర్యుని పెట్టింది నేనే, ఈ సృష్టి అంతటి నేను నడిపిస్తున్నది నేనే, ఎవరి గురించి, ప్రతి ప్రాణి గురించి నేనే చేస్తున్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, అన్యులు అనుకునేటువంటి కర్మ సిద్ధాంతం ఇంకో జన్మ ఉంది అనేది అబద్ధం, క్రియల ఫలాన్ని మట్టికి దేవుడు నేనే ఇస్తున్నా అన్నాడు, అలా జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఏదో నాకు వేసిన ప్రశ్న అది తప్పు, ఆయన పూర్తి అవగాహన లేకుండా ఆయన అన్నాడు, కానీ అసలు కర్మ సిద్ధాంతం అనేది జన్మలు ఉంటాయని కాదు, ఎవరి క్రియాఫలాలను వాళ్ళకి ఇవ్వటమే వాళ్ళు చూసి అది కర్మ సిద్ధాంతం అని రూపొందించుకున్నారు. మనమైతే ఎవరి క్రియాఫలాలను మన దేవుడు అందరికీ ఇస్తూ ఉన్నాడు అనేది మనం గ్రహించవలసి ఉంటుంది. ఇక తర్వాత ప్రశ్నకి ఇంకో ఎపిసోడ్లోకి వెళదాం. కాబట్టి ఈ జ్ఞానం మీరు సంపాదించుకున్నారు కాబట్టి ఈ జ్ఞానంతో అనేక మందికి మీరు సమాధానం చెప్పగలిగి ఉండే పరిస్థితిలో ఉండండి. సమయం వచ్చినప్పుడు దేవుడే మీ ద్వారా ఎవరికి ఈ వెలుగు అవసరమో వారికి ఇప్పిస్తాడు. దేవుడి స్తోత్రం, దేవుడికి మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ 135వ ఎపిసోడ్ను కూడా మీరే ప్రభు నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఉంటున్న బిడ్డల హృదయాలు తెరిచి దీనిలో మర్మము ప్రభు మీరు ఎవరి క్రియాఫలాలను వారికి ఇస్తున్నటువంటి విషయాన్ని, వేరే జన్మలు లేవన్న విషయాల్ని ప్రభు మీరు స్పష్టంగా బిడ్డలకు తెలియజేట చేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ జ్ఞానంతో అనేక మంది వెలిగించడానికి బిడ్డలను సమాయత్తపరచు, ఆశీర్వదించమని. నన్ను నా పరిచర్ని అలాగే టీవీ పరిచర్ని కూడా ఆశీర్వదించమని. చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని. మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచడం. వందనాలు.